వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. చాలామంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళలో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి అప్లై చేయడం జరిగింది. సో వాళ్ళు చాలా కామెంట్స్ అయితే అడుగుతున్నారు. సో వాటికి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఫస్ట్ మనకు అసలు ఎలిజిబుల్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ఎప్పుడు ఇస్తారు, అండ్ వెబ్ ఆప్షన్స్కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఈ వీడియోలో చెప్తున్నాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఎలిజిబుల్ లిస్ట్ అయితే మనకి ఫస్ట్ 7th అని చెప్పి అన్నారు. కానీ 7th కాకుండా ఇంకా మనకి ఇప్పుడైతే పోస్ట్ పోన్ అవ్వడం అయితే జరిగింది. సో మ్యాక్సిమం మనకి ఈ వీక్ ఎండింగ్ లోపు అయితే మనకి ఒక ఎలిజిబుల్ లిస్ట్ అండ్ నెక్స్ట్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ తర్వాత మనకి వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు. సో వెబ్ ఆప్షన్స్కి మ్యాక్సిమం మనకి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అనేది రిలీజ్ చేసిన ఒక 2-3 డేస్లో ఇచ్చేయచ్చండి. సో కాబట్టి ఎప్పటికప్పుడు కూడా మీరు ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటూ ఉండండి. అండ్ మీకు అఫీషియల్ ఆ యొక్క వెబ్సైట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఎందుకంటే మీకు ఇన్ కేస్ ఎప్పుడు మనకి ఎలిజిబుల్ లిస్ట్ పెట్టినా మీరైతే చెక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో చూసి మేము చేసిన తర్వాత మీరు చెక్ చేసుకోవాలని ఏమీ లేదు. సో మీరే ముందుగా చెక్ చేసుకోవచ్చు కూడా. సో ఫైనల్గా మనకైతే మాత్రం ఈ యొక్క వీక్ ఎండింగ్ లోపే మనకి ఈ యొక్క ఎలిజిబుల్ లిస్ట్ అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ అండ్ వెబ్ ఆప్షన్స్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, అండ్ ఫర్దర్గా ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా వీడియో అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఎలిజిబుల్ లిస్ట్ రాగానే కూడా వీడియో అయితే చేస్తాను, అండ్ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ రాగానే అండ్ నెక్స్ట్ వెబ్ ఆప్షన్స్ కూడా రాగానే మీకు వెంటనే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే లైక్ చేయండి, అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.